హాయ్ ఫ్రెండ్స్, ఆనంద సాయి కర్లపూడి కృష్ణ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా వీడియోని ఆదరిస్తున్నందుకు, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన భారతదేశం యొక్క గొప్పతనం మన వివాహ వ్యవస్థలోనే ఉందని విదేశీయులు చెప్తారు. మన కుటుంబ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ మధ్య కొన్ని సంఘటనలు మీరు పరిశీలించినట్లయితే మన వివాహ వ్యవస్థ కూడా బీటలు వారుతుందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పెరుగుతున్నటువంటి విడాకుల కేసులు చూసినా, భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి మనస్పర్ధల శాతం చూసినా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. చదువు పెరిగే కొద్దీ మనిషిలో ధైర్యం పెరగాలి, బతుకు మీద ఒక అవగాహన పెరగాలి, జీవితాన్ని ఎలా నెగ్గుకు రావాలో తెలియాలి, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని పోరాడేటువంటి గుణాలన్నీ కూడా విద్య అందించాలి. కానీ మీరు గమనిస్తే విద్యావంతులయ్యే కొద్దీ వారిలో మూర్ఖత్వం కూడా పెరుగుతుందేమో కొంతమందిలో. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధానికి వస్తే గనా, ఏ చదువు సంధ్యా లేని వాళ్లు హాయిగా బతుకుతున్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు ఇతరుల మాట వినడం జరుగుతూ ఉంది. భార్య మాట భర్త వినడమో, భర్త మాట భార్య వినడమో, అలా వినడం జరిగి సర్దుకుపోయి సంసారాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు. సమస్యలు లేని కుటుంబం ఉండదు, తగాదాలు లేనటువంటి భార్యాభర్తలు ఉండరు. కానీ చదువుకున్న వారిలో ఏ పైత్యం పెరుగుతుందో గాని ఘర్షణలు ఎక్కువైపోయి విడాకులకు దారి తీసుకోవడం జరుగుతూ ఉంది, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది, వారు తమ కుటుంబాన్ని వీధిలో పడవేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు ఈ న్యూస్ చూసే ఉంటారు పేపర్లో. ఇది చూస్తే జస్ట్ ఒక న్యూసే, దాంట్లో పెద్ద విశేషం ఏమి ఉండదు. అలా చూస్తాము, అలా వదిలేస్తాము, ఓహో ఇలా జరిగిందా అనుకుంటాం. కానీ వాస్తవానికి ఇది సమాజానికి ఒక దర్పణం. సమాజం ఎలా వెళ్తుంది అనడానికి ఈ వార్త ఒక దర్పణం. ఇలాంటి వార్తలు చూస్తూనే ఉంటాం. మీరు ఈ వార్తను గమనించినట్లయితే, ఇద్దరు చదువుకున్నటువంటి విద్యావంతులు, ఉన్నత విద్యని అభ్యసించిన వాళ్ళు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక చిన్న మనస్పర్ధకు లోనై 10 నెలల పసిపాపని విడిచిపెట్టి తల్లి ఆత్మహత్య చేసుకోవడం, ఉరివేసుకుని. లండన్లో పనిచేసేటువంటి భర్త ఈ వార్త విని ఇండియాకి వచ్చి భార్య శవాన్ని చూడకుండా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పుడు వారిద్దరూ ప్రాణాలు విడిచిపెట్టేశారు. కానీ 10 నెలల పసికందు మాట ఏంటి? తల్లిదండ్రుల్ని పుట్టుకతోనే పోగొట్టుకున్నటువంటి ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి? ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ఆ ఉన్నత విద్య చదివారంటేనే ఆశ్చర్యం వేస్తుంది. వారి చదువులు ఎందుకు, ఇక ఏ గుణాలు వచ్చినట్టు వాళ్ళల్లో? కాబట్టి ఇది నాకు కలత పెట్టినటువంటి వార్త, అందుకని మీతో పంచుకుంటూ ఉన్నా. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోతే మన కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మనస్పర్ధలుంటాయి, చిన్న చిన్న గొడవలుంటాయి, కానీ అవి మితిమీరి ఆత్మహత్యలు చేసుకునే దాకా వెళ్తున్నారు అంటే లోపం ఎక్కడో ఉందని కదా అర్థం. అంటే భార్యాభర్తలకి గొడవ వచ్చినప్పుడు వాటిని సర్దుబాటు చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు, తల్లి తండ్రి అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ చిన్న గొడవ పడినా సరే సర్ది చెప్పేటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, కనుమరుగైపోయింది. వ్యక్తిగతంగా వెస్ట్ కుటుంబాలు ఎక్కువైపోయినాయి, ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. అవి కొన్ని తప్ప ఉద్యోగాల రీత్యా దూరం వెళ్లాల్సి వస్తుంది, భార్యాభర్త బిడ్డలు ఉండవలసి వస్తుంది. కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడైనా సరే పెద్దలను సంప్రదించడమో, నిపుణులను సంప్రదించడమో, ఒక సైకాలజిస్టును సైక్రియాటిస్టును కలిసి తమ లోపల ఉన్నటువంటి ఆలోచనలు పంచుకోవడమో, లోపల ఉన్నటువంటి వేదనని బయటికి పంపలేకపోతే జరిగేటువంటి పరిణామాలు ఇలానే ఉంటాయి. అందువల్ల ఫ్రెండ్స్, నేనేమంటానంటే, మీరు గమనిస్తూ ఉన్నారు సమాజాన్ని, నాలాగా మీకు కూడా అనేక ఆలోచనలు ఉంటాయి. మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఈ మధ్య కాలంలో భార్యాభర్తల గొడవలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయనే సమాధానమే మీకు వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు చుట్టుపక్కల. కానీ అవి 4 గోడల మధ్యలోనే ఉన్నట్లయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, సద్దు మనిగిపోతాయి.
అలా కాకుండా కొన్ని వీధిన పడడం, మరికొన్ని కోర్టుకు ఎక్కడం, మరికొన్ని ఇలాగా ఆత్మహత్యలకు పాల్పడడం వంటివి చూస్తేనే చాలా బాధేస్తుంది. అందువల్లే భార్యాభర్తల బంధానికి సంబంధించి కొన్ని వీడియోల్ని మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. మీరు కూడా ఈ సమస్యలు మీ చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి కాబట్టి భర్తలకు సంబంధించిన సమస్యలైనా భార్యకు సంబంధించిన సమస్యలైనా మీరు నా కామెంట్ల రూపంలో తెలియజేసినట్లయితే వాళ్ళకి యూట్యూబ్ ద్వారా ఈ మాధ్యమం ద్వారా చక్కని సలహాలని అందిస్తూ అనేక మందిని ఎడ్యుకేట్ చేయాలనేటువంటి తలంపుతోనే నేను ఈ వార్తని చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక మీదట నా వీడియోల్లో ఎక్కువ భాగం భార్యాభర్తలకు సంబంధించినటువంటి, అన్యోన్య దాంపత్యానికి సంబంధించినటువంటి, వారిద్దరి మధ్య వచ్చేటువంటి గొడవలకు సంబంధించి పరిష్కారాలను కూడా సూచిస్తూ చేయాలని అనుకుంటూ ఉన్నాను. మనం మన కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను కాపాడుకునే క్రమంలో మనందరం కూడా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు నా వీడియోల్ని ఆదరించారు, అప్పులకు సంబంధించి అనేక వీడియోలు నేను రిలీజ్ చేశాను, వాటిని ఎంతో ఆదరించారు. అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. ఇదే భార్యాభర్తల టాపిక్ కి సంబంధించి భార్యాభర్తల మధ్యలో చిచ్చు రేపేటువంటి 11 గుణాలు అనేటువంటి ఒక వీడియోను కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. దాని కొనసాగింపుగా అనేక వీడియోల్ని నేను ఈ రోజు నుంచి ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. ఎంతో మంది అన్యోన్యంగా ఉండవలసినటువంటి కుటుంబాలు బీటలు పారిపోతున్నాయి. చిన్న చిన్న వివాదాలకే వాళ్ళు భూతద్దంలో పెట్టి చూసి గొడవలు తెచ్చుకుంటున్నారు, పెంచుకుంటున్నారు. ఇది ఇలానే కొనసాగుతూ వెళ్ళినట్లయితే గన సమాజంలో చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడతారు. భార్యాభర్తల గొడవల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు అంటే పిల్లలే. పిల్లలేం చేస్తారు పాపం, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలాగా మన సమాజం ఉండకూడదు కదా. మన పిల్లల భవితవ్యం, మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా కుటుంబాలు. ఏ తల్లిని అడిగినా, ఏ తండ్రిని అడిగినా ఏ సమాధానం వస్తుంది, ఎవరి కోసం బతుకుతున్నాము అంటే మా బిడ్డల కోసమే బతుకుతున్నామని కదా చెప్తారు. మరి ఆ బిడ్డల్ని ఈ విధంగా అనాథలుగా వదిలేసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారిని ఈ సమాజం ఆదర్శంగా తీసుకుంటే అది ఎంత చేటు. నేనేమంటానంటే విద్యా వ్యవస్థలో కనీసం బతకడానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి ఉన్నత విద్య మనం అభ్యసిస్తున్నాం, అది చాలా చేటుగా మారబోతుంది. కాబట్టి విద్య ఏవైతే అందించాలో, విద్య వల్ల మనిషికి కేవలం మార్కులు మాత్రమే కాకుండా అనేక గుణాలను అందించాలనేటువంటి ఉద్దేశం నాది. అందువల్లనే నేను ప్రతిసారి ప్రతి సందర్భంలో చెప్తుంటాను, చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఏదో తేడా ఉండాలి కదా. అందుకని విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ ఇప్పుడు విద్య ఉన్న వాళ్లే వింత పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల మనం దాన్ని మార్చాలి, అది మన బాధ్యతగా భావించి నేను ముందుకొస్తున్నాను. మీరు కూడా ఈ విషయం మీద కామెంట్ రూపంలో నాకు సపోర్ట్ ఇవ్వండి, అనేక సమస్యల్ని నా ముందుకు తీసుకురండి, వాటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో నేను సూచిస్తూ వీడియోలు చేస్తాను. మనం ఈ వ్యవస్థని పూర్తిగా మార్చలేకపోయినా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఆనంద సాయి కర్లపూడి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.